చేసిన తప్పులు దండంతో సరిపెడితే సరిపోతుందా? కన్ను మిన్ను కానకుండా నోటికొంజినట్టు మాటలను మాట్లాడి ఇప్పుడు కళ్ళబెరాలకు రావడం ఎందుకు? అనాల్సింది అనేసి ఇక రాజకీయాల నుండి ఇప్పుడు తప్పుకుంటాను అంటే ఎలా? అసలు అడుసు తొక్కడం ఎందుకు, కాలు కడుక్కోవడం ఎందుకు? ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టి ఇప్పుడు థర్డ్ డిగ్రీ అంటూ భయపడడం ఏంటి? వాళ్లకు ప్రాయశ్చిత్తం జరగక మానదా? లెట్ అస్ వాచ్ ది స్టోరీ. అధికారంలో ఉన్న వారి అండ చూసుకుని రెచ్చిపోవడం ఎందుకు, తర్వాత కాళ్లబేరాలకు రావడం ఎందుకు? ఏపీలో ఇప్పుడు ఈ విషయంపై బాగా చర్చ నడుస్తోంది. వైసీపీ నేతల సపోర్ట్తో, నాటి వైసీపీ ప్రభుత్వ అండతో నన్నెవరూ ఏమీ చెయ్యలేరని తన ఇష్టం వచ్చిన రీతిలో అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై అవాకులు చవాకులు పేలిన శ్రీరెడ్డి ఇటీవల దండం పెట్టి మరీ నన్ను వదిలేయండని వేడుకుంది. తాజాగా తనని అరెస్ట్ చేసి ఎక్కడ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారో అని భయపడిపోతున్నారు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ముందస్తు బెయిల్ కోసం పడరాని పాటలు పడుతున్నారు. ఇప్పుడు ఈ కోవలోకే చేరారు మరో నోటి దురుసు వైసీపీ సానుభూతి పరుడు, ఆయనే పోసాని కృష్ణమురళి. ఇక నుంచి తాను రాజకీయాలు మాట్లాడనని దండం పెట్టారు. చేసినంతా చేసి దండం పెడితే సరిపోతుందా అంటూ ఈ సందర్భంగా సర్వత్రా వ్యాఖ్యలు వినబడుతున్నాయి. పోసాని రాజకీయ సన్యాసం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామంగా చెబుతున్నారు విశ్లేషకులు. పోసాని కృష్ణమురళి రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. తాను ఇక నుంచి పాలిటిక్స్ జోలికి వెళ్లబోనని పోసాని వెల్లడించారు. అదేవిధంగా రాజకీయాలపై కూడా ఎన్నడూ మాట్లాడబోనని స్టేట్మెంట్ ఇచ్చారు. వైసీపీనే కాదు, ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ తనకు సభ్యత్వం లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏ పార్టీ అయినా తాను సామాన్య ఓటరులాగే ప్రశ్నించారని, మంచి చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేశానని అన్నారు. తన చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని పోసాని కృష్ణమురళి ప్రకటించారు. వైసీపీ మద్దతుదారుడైన పోసాని కృష్ణమురళిపై ఇటీవలే ఏపీ సిఐడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడి అధికారులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన్ను మారిన ధర్మం మొదలు చెడ్డ బేరమన్నట్లు రాజకీయాల్లో వేలు పెట్టడం ఎందుకు, ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం ఎందుకు, ఇప్పుడు వదిలేశానని అనడం ఎందుకు? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి పోసాని కృష్ణమురళికి. జగన్ అండ చూసుకుని పెట్టరేగిపోయారు పోసాని. వైసీపీ ఘోర పరాభవం చెందినా తన నోటికి పనిచెప్పారు పోసాని. సెప్టెంబర్ నెలలో ఓ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని పోసానిపై ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోసానిపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని పోసాని భయపడిపోయినట్లు తెలుస్తోంది. అందుకే ఇక రాజకీయాలు మాట్లాడనని చెబుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కుటుంబంపై కూడా పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. తరచూ టీడీపీ జనసేన నేతలపై విరుచుకుపడే పోసానికి జగన్ ప్రభుత్వం మంచి నజరానా ఇచ్చింది. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. దీంతో ఇంకా చెలరేగిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో కూటమి ప్రభుత్వం ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకుంటోంది. దీంతో ఒక్కొక్కరూ వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే పోసానికి కూడా పరోక్షంగా శ్రీరెడ్డి మాదిరి నన్ను వదిలేయండి అని వేడుకుంటున్నట్లు దీంతో అర్థమవుతోంది. ఈ సందర్భంగా వైసీపీనే కాదు, ఇప్పటి వరకు ఏ పార్టీలో తనకు సభ్యత్వం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. పోసాని ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక జనసేన శ్రేణులున్నట్లు వార్తలొస్తున్నాయి. పోసాని నోటి దురుసుపై జనసేన నేతలు వరుసగా పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ కేసుల నమోదుతో ఉక్కిరిబిక్కిరైన పోసాని రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు అతి తొందరలోనే పోలీసులు పోసానిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాలిటిక్స్ కు దూరంగా ఉంటానంటూ పోసాని సంచలన ప్రకటన చేశారు. తన కుటుంబ సభ్యుల క్షేమం కోసమే రాజకీయాలను వదిలేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. పోసాని ఎంత వేడుకున్నా పోలీసులు వదిలేది ఉండదని తెలుస్తోంది. ఇలాంటి వాళ్లు ఇక భవిష్యత్తులో అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ఒకసారి చర్యలు తీసుకోవాల్సిందే అని సామాన్య జనం సైతం అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికైనా ఎవరో చెప్పిన మాటలు విని యువత తమ జీవితాలు నాశనం చేసుకోకుండా మంచి మార్గంలో నడవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి పోసానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో.